ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుందని నెల్లూరు జిల్లా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేంద్రరెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు సకాలంలో ఇవ్వకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశం నెల్లూరు జిల్లా జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. చారిత్రాత్మక ప్రాంతం ప్రభగిరి కొండల్లో మైనింగ్ పోర్ట్ ఎస్ పాంట్లలో జరిగిన అవినీతి అక్రమాలపై జ్యుడిషియరీ ఎంక్వైరీ వేయాలని ఆయన తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం ఎన్నికల కమిషన్ మధ్య సమన్వయం లేదు అని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎస్ఈసీ తలపెట్టిన జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదని అన్నారు. ఈ నెల 25న నెల్లూరు జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పర్యటన, బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పర్యటనను విజయవంతం చేయాలని తెలిపారు. వారికి 2000 రూపాయలు 2000 రూపాయలు విధించాలని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా జాగ్రత్తగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా మాస్కులు శానిటైజర్లు తప్పనిసరిగా ఉపయోగిస్తే ఎప్పటికప్పుడు డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ఉండాలని భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా శాఖ కోరుకుంటూ ఉంది. అదేవిధంగా మనం చూసాం వైఎస్ఆర్సీపీ యొక్క పరిస్థితి అంతా కూడా మనం చూసాం. ఈరోజు దౌర్జన్యాలు ఎలా చేశారు, ఈ రాష్ట్రంలో దుర్మార్గాలు ఎలా చేశారు, దోపిడీలు ఎలా చేశారు అనేది మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో ఈ మధ్య మనం చూసాం ఎలక్ట్రానిక్ ఛానల్స్లో ఒక యువకుడిని ఏ విధంగా కొట్టారో, వైఎస్ఆర్సీపీ నాయకులు వెనకుండి ఏ విధంగా కొట్టించారో మనం అందరం కూడా గమనించాం. మనం ఎప్పుడు అనేకసార్లు చెప్పాం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాలు ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చింది భారతీయ జనతా పార్టీ. అయినా సరే రాజే ఆ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అలా ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఎక్కడైనా చరిత్రలోకి వచ్చింది. ఆ రోజు సోమిరెడ్డి చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తెచ్చిన ఏదైతే వ్యక్తులు ఉన్నారో అదే వ్యక్తులకు ఈరోజు కొండ తవ్వడానికి నువ్వు ఎట్లా అనుమతించావు ఎమ్మెల్యేగా ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. నేను ఇద్దరిని ప్రశ్నిస్తున్నాను. ఈ చారిత్రాత్మకమైనటువంటి కొండలు, పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నటువంటి కొండలు మీ లాభం కోసం ఒక ప్రైవేట్ సంస్థ కొండలు అప్పగించి దాంట్లో ఉన్నటువంటి గుప్త నిధుల్ని బయటికి తీసుకొని దాంతోపాటుగా ఆ కొండలు రాని వ్యాపారం చేసుకొని లబ్ధి పొందాలనుకోవడం ఎంత దౌర్భాగ్యకరమైన విషయం. ఇలాంటి చారిత్రాత్మక కొండల విషయంలో, పురావస్తు శాఖ ఆధీనం విషయంలో మీరు మీ జోబీలు నింపుకునే కార్యక్రమం చేయడం, ఇద్దరు కూడా ఎంతవరకు సమపని నడుస్తా ఉన్నాను. ఒక ఆయన సవాల్ చేస్తా ఉన్నాడు పర్మిషన్ తెలుగుదేశం టైంలోనే వచ్చిందని. నేను ప్రశ్నిస్తున్నా తెలుగుదేశం ఆయనలో పర్మిషన్ వచ్చిందాన్ని ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి అడగించిన ఎమ్మెల్యే ఈరోజు అదే కొండలు తవ్వడం కోసం ఏ విధంగా అనుమతించాడు ప్రజలకు సమాధానం చెప్పాలి. నేను ఎక్కిన కొండ కాదు, నేను ఎక్కడ కొండను దూకుంటున్నానని. ఆ కొండలే చారిత్రాత్మకమైతే నువ్వు ఎక్కిన కొండ అయితేవి, నువ్వు ఎక్కిన కొండ అయితేవి, ఆ రోజు పర్మిషన్ వచ్చిన దాన్ని నువ్వు ఆపడంలో చేసిన ప్రయత్నం, ఈరోజు నువ్వు దోచుకోవడం కోసం ఆ కొండలు నువ్వు తొప్పిస్తున్నావా అని నేను ప్రశ్నిస్తున్నా. ఈ రెండు కూడా ప్రజలకి వీళ్ళ వైఖరిని గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రే పర్యటన విషయము మా జిల్లా అధ్యక్షులు ఎవరైనా చెప్పారు. మరి పర్యటన 25వ తేదీ డీటెయిల్గా షెడ్యూల్ మళ్ళా మీకు పత్రికా ప్రకటన రూపంలో పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఏ కార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయం టెంటేటివ్గా 25వ తేదీ అనేది మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. మిత్రులారా, రాష్ట్రంలో ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘము, రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న ఈ సంఘర్షణ ఏదైతే ఉందో ఇది
అంటే ఏమాత్రం మంచిది కాదు. రాష్ట్ర ఎన్నికల సంఘము, రాష్ట్ర ప్రభుత్వం మధ్య స్థానిక సంస్థల ఎన్నికలు, స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు నలిగిపోతుంది అనే విషయం రాష్ట్ర ప్రజలు గుర్తించారు. ఇద్దరు కూడా వ్యక్తిగత ప్రతిష్ట కోసం, ఇద్దరు కూడా వ్యక్తిగత అహంభావంతో వ్యవహరిస్తున్నారనే విషయం రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఒక రాజ్యాంగ వ్యవస్థ ఎన్నికల సంఘం, ఇంకొకటి ప్రజా సమబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం, ఈ రెండింటి మధ్య స్పర్ధ ఏదైతే ఉందో, ఈ రెండింటి మధ్య ఒకరి మీద ఒకరు చేసుకుంటున్న తీవ్ర ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు.